హాయ్ మాలిని, గుడ్ మార్నింగ్. తను బయటికి వెళ్ళారు, 10 మినిట్స్లో వస్తా అన్నారు. కూర్చోండి, వాటర్ తీసుకొస్తాను. ఓకేమ్మా. వాటర్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. కాఫీ తీసుకొస్తాను. మాలిని, 1 సెకండ్ అమ్మా, మీతో 2 మినిట్స్ మాట్లాడచ్చా ప్లీజ్? అలా కూర్చుంటారా? పర్లేదు సార్. మర్లేదమ్మా, ప్లీజ్ కూర్చోండి. మాలిని, నిన్ను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకు. రాతోడు ఎలా చనిపోయాడు? కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కార్ యాక్సిడెంటా? అలా అని సూర్య చెప్పాడా? సూర్య మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో, మీడియాలో కూడా యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. అవునా? పిచ్చిదానా. సూర్య ఒక పోలీస్ ఆఫీసర్, సాక్ష్యాలని, పోలీస్ రికార్డ్స్ని తారుమారు చేయటం తనకు పెద్ద లెక్కేం కాదు. నిజం చెప్పనా? రాతోడిని, సూర్యని చంపేశాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? అసలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్తానమ్మా. రాతోడ్ అనే ఒక పర్సన్ మీ ప్రీవియస్ లైఫ్లో ఉన్నాడని సూర్య చెప్పాడు. అంతేకాని మీ ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారని, మీరిద్దరు ఒకరికంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారని రాతోడ్ చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారు? రాతోడ్ చెప్పడం ఏంటి? ప్లీజ్ సార్, నన్ను చీట్ చేయకండి. నేనేం చీట్ చేస్తున్నానమ్మా? చీట్ చేయకపోతే ఏంటి సార్? రాతోడ్ చనిపోయి చాలా కాలం అయింది, ఇప్పుడు తను మీతో చెప్పడం ఏంటి? అసలేం జరిగిందంటే, ఇది అమ్మ జరిగింది. ఏం మాట్లాడుతున్నారు? నేను నమ్మలేకపోతున్నాను. రాతోడ్ ఆత్మ మిమ్మల్ని కలిసిందా? అవునమ్మా, తను చెప్పబట్టే నాకు ఈ విషయాలన్నీ తెలిసినాయి. రాతోడ్ ఆత్మ మిమ్మల్ని కలిసినప్పుడు నాకు కనపడొచ్చు కదా? అదేనమ్మా లాజిక్. తనకిష్టమైన వ్యక్తిని ఎదురుపడిన మరుక్షణం తన ఆత్మ అదృశ్యమైపోతుంది. సూర్య నుంచి నిన్ను ఎలా కాపాడాలో తెలియక నన్ను ఆశ్రయించాడు. అందుకనే సూర్యతో నీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి తన్ని బయటికి పంపించాను. అవునా? ప్లీజ్ సార్, ఒక్కసారి రాతోడ్ ఆత్మను నేను చూడాలి. నేను చనిపోయినా పర్వాలేదు, ఒక్కసారి వాడిని చూడాలి సార్, ప్లీజ్ సార్. సరేనమ్మా. రాతోడ్, రాతోడ్, రాతోడ్.